అంతర్జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల కరస్పాండెంట్ వొమ్మి రఘురామ్ అన్నారు. మనం కట్టే పన్నులకు లెక్కలు చెప్పే వ్యక్తి పరిపాలనను అవినీతి లేకుండా సక్రమంగా నిర్వహించే వ్యక్తిని ఎన్నుకోవాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల నందు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివేకానంద విద్యా సంస్థల టీచర్స్ పాల్గొన్నారు. మనం మాట్లాడుకునే విషయం ఏంటి అంటే మనది ప్రజాస్వామ్య దేశం. ఓటు ఎవరి కోసం వేస్తున్నాం? నిన్న ఎవరైనా చెప్తారా ఓటు ఎవరి కోసం వేస్తున్నాం? ఏమా మా వెరీ గుడ్. ఓటు ఒక ఎమ్మెల్యే గెలవడం కోసమో ఒక ఎంపీ గెలవడం కోసమో ఒక సర్పంచ్ గెలవడం కోసమో వీటి లేదు. ఓటు మన భవిష్యత్తు కోసం మనం ఓటు వేస్తున్నాం అన్నది మొట్టమొదటి మనం మన మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అంటే యజమానులు ఎవరు అంటే ప్రజలే యజమానులు. పరిపాలన చేసేటటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మనం జీతం ఇచ్చి పెట్టుకున్నటువంటి మనకి సర్వీస్ చేసేటటువంటి పబ్లిక్ సర్వెంట్స్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక కలెక్టర్ గారు కానీ ఒక ఆర్టీఓ కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఎండిఓ కానీ ప్రజలు ఇచ్చేటటువంటి డబ్బులతో మనం కట్టేటటువంటి పన్నులతో జీతాలు తీసుకొని మన కోసం పనిచేసేటటువంటి మన దగ్గర ఉద్యోగస్తులు అనేటువంటి విషయాన్ని ముందు మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అంతేగాని మనం వెళ్ళి ఏం చేస్తాం? కలెక్టర్ గారి దగ్గర చేతులు కట్టి నుంచుంటాం, ఒక ఎండిఓ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టి నుంచుంటాం, ఒక ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టి నుంచుంటాం. మన ఆలోచన ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు అని చెప్పి మనం వాళ్ళ కింద ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పి మన భావం. అనాథ నుంచి ఇదే ఆచారం వస్తుంది. కానీ ఇక్కడ అది కాదు. నువ్వు కట్టేటటువంటి పన్నులు, నువ్వు కట్టేటటువంటి పన్నులు అంటే అర్థమేంటి? నువ్వు పౌడర్ కొనుక్కున్నావు, ఫేస్ పౌడర్ 100 రూపాయలు పెట్టి ఫేస్ పౌడర్ కొనుక్కుంటే దాంట్లో 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు నువ్వు ప్రభుత్వానికి కట్టేటటువంటి పన్ను ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్స్. నువ్వు ఖర్చు పెట్టినటువంటి ప్రతి ఖర్చు కూడా ఒక సినిమాకి వెళ్ళావు 100 రూపాయలు పెట్టి సినిమాకి కొనుక్కున్నావు, టికెట్ కొనుక్కున్నావు, అందులో 30 రూపాయలు 40 రూపాయలు ప్రభుత్వానికి నువ్వు కడుతున్నటువంటి పన్ను. మనకి తెలియకుండా ఇండైరెక్ట్గా మనం ప్రభుత్వానికి డబ్బులు కడతా ఉంటే ఆ డబ్బుల నుంచి మనకి సర్వీస్ చేయడం కోసం ఇంత పెద్ద వ్యక్తులు కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ అఫీషియల్స్ అందరికీ మనం కట్టినటువంటి పన్నుల్లోంచి డబ్బునిచ్చి వాళ్ళని మనకి సర్వీస్ చేయమని మనం పెట్టుకున్నటువంటి ఉద్యోగస్తులు అనేటువంటి విషయాన్ని ముందు మనం బలంగా మన మైండ్లో పెట్టుకోవాలి. ఒక ఎమ్మెల్యే గారు ఒక ఎంపీ గారు పనిచేస్తున్నారంటే, ఒక జడ్పీటీసీ పనిచేస్తున్నారంటే, ఒక ఎంపీపీ పనిచేస్తున్నారంటే మనం కట్టినటువంటి డబ్బులు జీతాలు తీసుకుని ఎమ్మెల్యే గారు ఉత్తరే పనిచేయడు, ఎంపీ గారు ఉత్తరే పనిచేయడు, ఒక జడ్పీటీసీ ఉత్తరే పనిచేయరు. వాళ్ళకి ఆనదౌర్యం ఇస్తారు, గౌరవ వేతనం. డబ్బులు తీసుకొని మనకు సర్వీస్ చేయడం కోసం మనం పెట్టుకునేటువంటి ఉద్యోగస్తులు అనేది ముందు మనం మైండ్లో పెట్టుకొని మరి మనం పెట్టుకునేటువంటి ఉద్యోగస్తులు మనం కట్టేటటువంటి పన్నులకి లెక్కలు చెప్పేటటువంటి వ్యక్తి ఉండాలి. చేయాల్సినటువంటి పనులు సక్రమంగా అవినీతి లేకుండా చేసేటటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలనే ఆలోచనతో మనకు వచ్చినటువంటి హక్కే ఓటుతాం. ఆ వచ్చినటువంటి క్రమాన్ని మాస్టర్ చెప్పడం జరిగింది. అయితే భారత రాజ్యాంగం కల్పించినటువంటిది గతంలో పెద్దలకు మాత్రమే ఓటు ఉండేది. అంటే ఎవరైతే రాజులు ఉన్నారో, ఎవరైతే జమీందారులు ఉన్నారో, ఎవరైతే బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వాళ్ళకు ఉండేది. కానీ భారత రాజ్యాంగం కల్పించినటువంటి గొప్ప హక్కు ఏంటంటే అందరికీ సమానమైనటువంటి ఒకే విలువ కలిగినటువంటి ఓటు. ఒక రాజు పెద్ద వ్యక్తికి వెళ్ళి ఓటు వేసినా అదే విలువ, ఒక సామాన్యుడు ఓటు వేసినా కూడా అదే విలువ. ఇందాక ప్లెజ్ చెప్పిన దాంట్లో మీరు మైండ్కి ఎక్కించుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే మనం ఓటు వేసేటప్పుడు మనం ఏ విధమైనటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఓటు వేయాలి. ఆ ఓటు వేసేది కూడా వీడు మన మతం వాడనో, మన భాష వాడనో, మన ప్రాంతం వాడనో, లేకపోతే తెలుగు వాడనో, నలుగోడనో, ఇలాగ ఏ రకమైనటువంటి సాగ్రిగేషన్స్ మీరు మైండ్లో పెట్టుకోకుండా ఎవరైతే మంచి వ్యక్తులో, ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారో, ఎవరైతే చక్కటి పరిపాలన అందిస్తారో, ఎవరైతే విద్యావంతులో, ఎవరైనా సమస్య వచ్చినప్పుడు మనందరికీ పరిష్కరించేటటువంటి ఆ సామర్థ్యం ఎవరికైతే ఉందో వాళ్ళకి చూసి ఓటేసేటటువంటి గొప్ప అవకాశాన్ని ప్రజాస్వామ్యం మనకు కల్పించింది. మనకెందుకు మనం ఎందుకు నేర్చుకోవాలంటే మనం రేపు రొద్దుట ఆ 18 సంవత్సరాల్లో వచ్చేటటువంటి వ్యక్తులం కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఆ విధమైనటువంటి భావజాలను పక్కన పెట్టి వీడు జనరల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే వీడు మన కులపోడు కాబట్టి మనం ఓటేయాలి, వీడు మన మతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మనం ఓటేయాలి, లేదా వీడు డబ్బులు ఇచ్చాడు కాబట్టి వీడు ఓటేయాలి,
లేదు వీడు ఫలానా వాడే కొడుకు కాబట్టి ఫలానా ఎమ్మెల్యే గారు అబ్బాయి కాబట్టి లేదా ఫలానా ఎంపీ గారు అబ్బాయి కాబట్టి వీళ్ళకి రాజకీయంగా ముందు నుంచి కుటుంబం ఉంది కాబట్టి అనేటువంటి విషయాలు పక్కన పెట్టి ఓటు వేసేటప్పుడు ఎవరైతే సమర్థులో ఎవరైతే మంచిగా పరిపాలన అందిస్తారో వాళ్ళకు ఓటు వేసే విధంగా ఏ విధమైనటువంటి ప్రలోభాలకి లొంగకుండా మేము ఓటు వేస్తామని చెప్పి ఇప్పుడు మనం చేసినటువంటి ప్రతి చక్కగా ఆలోచించుకొని ఓటు వేస్తామని చెప్పి మనం ఇప్పుడు చేసినటువంటి ప్రతి దీన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. విషయం ఏంటంటే మన డబ్బులతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి, ఎమ్మెల్యేలు నడుస్తున్నారు, ఎక్కడైనా ఒక రూపాయి వేస్ట్ అవుతున్నా, ఎక్కడైనా అవినీతి జరుగుతున్నా.